అందరికీ నమస్కారం. తెలుగు ఉడి ఛానల్కి స్వాగతం. మేము చేసే భక్తి వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కొరకు క్రింది ఉన్న గంట చిహ్నమును నొక్కండి. ఇక ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కైకలూరు గురించి తెలుసుకుందాం. కృష్ణాజిల్లా కైకలూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉన్నది. 1972 మే 22న ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగి తరువాత 1974 మే 3న ఈ ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన జరిగినది. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి. కైకలూరులోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయ స్వాగత తోరణంపై దుర్గాదేవి మూర్తి నెలకొని ఉన్నారు. మరోవైపు ఆలయ ప్రాకారంపై అర్జునునికి గీత బోధన చేస్తున్న పార్థసారథి విగ్రహం ఉన్నది. ఈ ఆలయములో ప్రధానముగా 3 గోపురములు ఉన్నవి. ఆలయ శిఖరాలపై అనేక దేవతామూర్తులు ప్రతిమలు ఉన్నాయి. ప్రధానముగా దేవీతత్వాన్ని బోధించే పలు శిల్పములు ఈ ఆలయ శిఖరాలపై కనిపిస్తాయి. ఈ ఆలయములోని లోహ కవచం తాపనం చేసిన ధ్వజస్తంభం ఉన్నది. ఈ ధ్వజస్తంభాన్ని ఆనుకునే బలిపీఠం ఉంటుంది. భక్తులు ఈ ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ బలిపీఠముకు నమస్కరిస్తారు. గర్భాలయానికి 2 వైపులా ద్వారపాలకులుగా దర్శనమిస్తారు. గర్భాలయంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి దివ్య మంగళ రూపం దివ్య కాంతులతో భక్తులకు దర్శనమిస్తుంది. పాలరాతితో చేయబడిన విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో 4 హస్తాలతో పై చేతులలో శంఖవు, చిలుక క్రింది చేతులతో అభయం వరదముద్రతో కలిగి పట్టు వస్త్రములతో పూల మాలతో విరజిల్లుతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణములో అనేక ఉపాలయాలు ఉన్నాయి. కన్యకాదేవికి కుడివైపున బాల త్రిపుర సుందరీదేవి, ఎడమవైపున మహిషాసుర మర్దిని అమ్మవారు, కాలభైరవ స్వామి, ప్రవేశ ద్వారానికి కుడివైపున శ్రీ దశాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణములోనే శ్రీ నాగరే సర్వేశ్వర స్వామి సన్నిధి కూడా ఉన్నది. ఈ ఆలయ మండపం పైభాగాన భక్త మార్కండేయుని మూర్తి, నాగరేశ్వర స్వామివారి ఎదురు నందీశ్వరుడు కొలువై ఉన్నారు. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి ఇచ్చట మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం వెనుక భాగములో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఆలయం ప్రత్యేకంగా ఉన్నది. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయం, నవగ్రహ మండపం మొదలగు దేవతామూర్తులలో ఆలయాలలో ఉన్నవి. ఈ ఆలయములలో దేవి శరనవరాత్రులు అమ్మవారికి అనేక రూపాలతో అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసములో శుద్ధ నవమి ఏకాదశులలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. లలిత సహస్రనామ పారాయణము, కుంకుమ పూజలు, వ్రతాలు నిత్య పూజలతో సందడిగా ఉంటుంది.
పండుగ పర్వదినాలలో రజత సింహాసనముపై కొలువు తీరి ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ముఖమండపంపై ఉంచి ఆ దివ్య స్వరూపాన్ని భక్తులకు దర్శించుకునే భాగ్యాన్ని కల్పిస్తారు.